ఏం చెప్తారు? అవసరమా అవసరం లేదా? ప్రపోజల్ మీకు ఐడియా ఉంది కదా. సోదరి సోదరిమణులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పూలే అంబేద్కర్ రాజాధికార పెద్దగా పూలే అంబేద్కర్ రాజాధికార ఉద్యమ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ విధానాన్ని అమలుపై చర్చా వేదికకు వచ్చిన నా పెద్దలకు చిన్నలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మహిళలకు 50% రిజర్వేషన్ సంబంధించిన క్వశ్చన్ మార్క్స్ మన పూలే అంబేద్కర్ గారి ఉద్యమ ఆధ్వర్యంలో ఈ చిన్న అవకాశము నాకు ఇచ్చినందుకు సార్కి డాక్టర్ గారికి ధన్యవాదాలు. ప్లస్ సార్ మన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ బీసీ మహిళలందరికీ కాకుండా బ్రాహ్మణ కులంలో ఎక్కువ మంది మహిళలు చాలా వెనుకబడి ఉంటారు. వాళ్ళు ఇంతవరకు బయటికి రావడానికి మనం అందరికన్నా వాళ్ళు ఇంకా ఎక్కువనే ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఆలోచన వాళ్ళకి ఏమంటారా, ఆడవారు అందరికీ ఉమెన్ అందరికి కూడా ఇవ్వాలనేసి అందరికీ ఉమెన్ చెప్తామని కాదంటలేను. యాక్చువల్ ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ మన వాళ్ళు ఏంటంటే కొద్దో గొప్ప చదువుకోవడానికి దానికి దీనికి అన్ని అవకాశాలు ఇస్తారు, పంపిస్తారు, చట్టసభల్లో పంపిస్తున్నారు, అన్నీ కరెక్ట్. కానీ బ్రాహ్మణ కులంలో మాత్రం ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ అయ్యింది 100%లో ఒక ఇద్దరు ముగ్గురు అయ్యిండ్రా కామన్. కానీ అవును. సో ఏదో ప్రపోజల్ ఏంటంటే కొత్త ప్రపోజల్ వద్దు, ఉన్న ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేస్తే ఎలా స్ట్రాటజీ ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం చెప్తున్నారు. సార్ పెద్దలు చెప్పిన విధంగా జనాభా ప్రాతిపదికగా జనాభా ప్రాతిపదిక దాన్ని సాధించాలంటే ఏం చేయాలి? మేము ఏం చేస్తున్నామంటే ఇది పార్స్ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఏం చేస్తున్నామంటే ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ మా వెనకమాలు ఉన్నారంటే ఎవరు నమ్మరు, ఏ రాజకీయ పార్టీ కూడా నమ్మదు, ఏ అసోసియేషన్ కూడా నమ్మదు. అందుకని అఫీషియల్గా మళ్ళీ పేపర్ మీద అప్లికేషన్లు ఉన్నాయని మనమే సంతకాలు పెట్టినా కూడా నమ్మరు. అప్లికేషన్లు అన్నీ ఒక 50 లక్షల అప్లికేషన్లు తయారు చేసి మనమే లెఫ్ట్ రైట్ సంతకాలు పెట్టినా కూడా ఎవరు నమ్మరు. అందుకని అఫీషియల్గా ఆన్లైన్లోనే మెంబర్షిప్ చేపిస్తున్నాం. ఎస్, ఈ సిద్ధాంతానికి నేను ఇష్టమై మెంబర్షిప్ చేస్తున్నాను అనేసి వెబ్సైట్ ద్వారా మెంబర్షిప్ అవుతున్నారు. ఒకరవటం కాదు, నువ్వు కాదు, ఇంటిల్లు పాది బంధుమిత్రులు కూడా అవుతున్నారు. ఒకవేళ నీ కంప్యూటర్ చేత కాదు, అప్లికేషన్ ఇస్తున్నావు, ఆ అప్లికేషన్ వేరే వాళ్ళ చేత అప్లోడ్ చేపిస్తున్నావు. 100% అప్లోడ్ చేయడం కన్ఫామ్. లేదు నాకు చేత కాదు సార్, ఇదిగో అప్లికేషన్ పంపిస్తున్నాను మీరే నాకు అప్లోడ్ చేయమంటే అప్లోడ్ ఆఫీస్ నుంచి అప్లోడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఆల్మోస్ట్ 10,000 పైన, అది 10 లక్షల మందిని చేయాలనేది టార్గెట్. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఊరూరు తిరగటమా లేకపోతే జిల్లా జిల్లా తిరగటమా, ఈ యొక్క ప్రచారం చేసుకుని ఇందాక వారు రమ్మన్నారు, ఆయన వస్తామన్నారు, ఈయన వస్తామన్నారు, ఆల్రెడీ తిరుగుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కనీసం 10 లక్షల మందిని మెంబర్స్గా చేసుకుని మండలంలో కమిటీలు పెట్టాలి, అసెంబ్లీలో కమిటీలు పెట్టాలి, పార్లమెంట్లో కూడా కమిటీ పెట్టాలి. ఆ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ చేసేటట్టు చూడాలి. ఆల్రెడీ కొన్ని కమిటీలు పెట్టేశాం, స్టేట్ కమిటీ పెట్టాలి. ప్రతి కమిటీలో కూడా 7 కులాలు ఉండాలి, మినిమం 21 మంది సభ్యులు ఉండాలి అని ఒక రూల్ లాగా ఫ్రేమ్ చేసుకుని అసెంబ్లీ ఇటన్నిటి కూడా కమిటీలు పెడుతున్నాం. వాళ్ళ బాధ్యత మెంబర్షిప్ చేయటం, తర్వాత వీటి గురించి వారు చెప్పినట్టుగా విలేజ్ తీసుకెళ్ళి ప్రచారం చేయటం, అది ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కాకుండా ఇంకేమైనా కొత్త విషయాలు చెప్తారేమో అనేసి ఈ యొక్క డిస్కషన్. వద్దంటే కూడా ఇంకేమైనా కొత్త విషయాలు వస్తాయేమో వద్దని కూడా అనొచ్చు కొంతమంది. ఇప్పుడు ఆయన మీరెంతో మీకు అంతే కానీ 50% నో అన్నాడు ఆయన. అదే సార్, ఆల్రెడీ మేడం కూడా నో. ఓకే 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 సో అదే ఇట్లా కొన్ని కొత్తవి వచ్చినాయి అన్నమాట. ఇవి కూడా కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఏదో చెప్పారనేసేసి దాని మీదే వెళ్ళటం కాదు కొన్ని కొన్ని సజెషన్స్ ని వాల్యుబుల్ సజెషన్స్ ని తీసుకొని మరలా డిస్కషన్ పెట్టి ఏమైనా చేంజెస్ చేయాలా పెద్దలు చెప్పిన విధంగా ఊరూరు వాడవాడ గ్రామ గ్రామానికి కమిటీలు పెడుతున్నాం ఫస్ట్ కమిటీలు పెడుతూ అసెంబ్లీ కమిటీలు మండల కమిటీలు కార్పొరేషన్ లెవెల్ కమిటీలు ఇవన్నీ పెడుతున్నాం వాళ్ళ ద్వారా మెంబర్‌షిప్ అనేది చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం ఇంకేమైనా కొత్త సలహా మన కమిటీలు ఏదైతే పెడుతున్నామో వాళ్ళు చైతన్య పరిస్తే మంచిదని నా అభిప్రాయం ఓకే రైట్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ and for more videos please subscribe to our channel.